మీకందరికీ నాలాగా జుట్టు పొడవుగా ఉంటే చాలా ఇష్టం కదా, మీకందరి కోసం నేను ఒక మంచి ఆయిల్ చూపిస్తాను. మీరు ఇది తప్పకుండా 3 మంత్స్ వరకు వాడండి. మీకు జుట్టు అనేది గ్రోత్ వస్తుంది, డాండ్రఫ్ ఉండదు, చాలా బాగుంటుంది ఇంప్రూవ్మెంట్ అనేది హెయిర్ అనేది. దానికి కావాల్సిన పదార్థాలు ఏమంటే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది గోరింటాకు, వేపాకు, అలోవీరా, ఆనియన్స్, ఇంకా మెంతులు కావాలి, అది కూడా నేను మీకు యాడ్ చేస్తాను దీంట్లో. చూడండి అలోవీరా అనేది ఈ విధంగా ముళ్ళులు ఉంటాయి కదా, ఈ సైడ్ ఫస్ట్ ఇలాగా మనం తీసుకునేసేయాలి. తీసుకొని ఇలా కట్ చేసుకొని హాఫ్గా కట్ చేసుకొని ఇది ఈజీ మెథడ్గా ఈ విధంగా మనం కట్ చేసుకోవచ్చు. మీ ఇష్టం ఫ్రెండ్స్, ఎలాగైనా కట్ చేసుకోండి. నేను ఈజీగా ఉంటుంది, జారుతుంది కదా అనే ఉద్దేశంతో ఈ విధంగా చూపిస్తున్నాను. మీకు ఎలాగా ఈజీ అనిపిస్తే అలా చేసుకోండి. ఇది ఒక కొమ్మ అంటే ఒక తెలుసు కదా మీకు, ఒక మొక్క అంత పెరుక్కొని వచ్చుకోవాలి. నేను చూపించే ఆయిల్కి ఫ్రెండ్స్ 1 లీటర్ ఆయిల్ చేస్తున్నాను నేను. ఇప్పుడు అయిపోయింది, ప్రజెంట్ ఆయిల్ లేదు, మా ఇంట్లో కొద్దిగానే ఉంది. సరే మీకు చూపిద్దాం, షేర్ చేస్తే ఆయిల్ చేస్తాను కదా అని చూపిద్దామనే ఉద్దేశంతో తీస్తున్నాను ఈ వీడియో. ఇంకా నేను 1/2 లీటరు అలా చేసుకుంటాను. ఇదండి ఈ విధంగా మనం తీసుకోవాలన్నమాట అలోవీరా అనేటిని. ఈ విధంగా తీసుకొని మనము ఇప్పుడు ఏమేమి చేయాలనేది నేను మీకు మళ్ళీ చూపిస్తాను. చాలా ఈజీ, మీరు చేసుకోండి. మీకు జుట్టు అనేది గ్రోత్ లేకపోతే నన్ను అడగండి ఫ్రెండ్స్, కామెంట్ సెక్షన్లో పెట్టండి. చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మీరు కాకపోతే కంపల్సరిగా వాడాలన్నమాట, చెప్పేశాను కదా అని చెప్పి మళ్ళీ నన్ను కామెంట్ సెక్షన్లో తిట్టకూడదు. డైలీ పెట్టుకోండి, ఫ్రైడే తల స్నానం చేసుకోండి. అట్లా మన హెడ్లో అనేది ఒక 4 డేస్ ఈ ఆయిల్ అనేది ఉండాలన్నమాట. ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకొని వేసుకోండి, చాలా బాగా గ్రోత్ వస్తుంది. మళ్ళీ మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇప్పుడు మనకి జుట్టు మొలవకుండా ఉంటుంది కదా, వాళ్ళకు కూడా ఇది అక్కడక్కడ మొలుస్తుంది అన్నమాట. ఆ విధంగా పనిచేస్తుంది, కాకపోతే కొద్దిగా స్లోగా పనిచేస్తుంది అన్నమాట. మరీ హెయిర్ అనేది లేని వాళ్ళకి కొంచెం లేట్ అవుతుంది, హెయిర్ ఉండే వాళ్ళకి గ్రోత్ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా తొందరగా వస్తుంది అన్నమాట. ఈ విధంగా మనము అలోవేరాన్నింటినీ తీసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అవ్వాల్సిన పని లేదు. మనం ఒక్కొక్కటిగా వేసుకున్నాక కూడా అది హీట్ అయిందంటే దీంట్లో ఉండే ఈ విటమిన్స్ అంతా ఈ ఆయిల్లోకి వస్తుంది. ఇప్పుడు మెంతులు వేస్తున్నాను, ఇప్పుడు వేపాకు వేస్తున్నాను, గోరింటాకు, ఇప్పుడు మనం ఆనియన్స్ అనేది ముక్కలు అవి కూడా వేసుకోవాలి. ఇప్పుడు అలోవీరా చెప్పాను కదా, అలోవీరా ఇవి కూడా దీంట్లో వేసుకునేయాలి. ఈ ఫ్లవర్స్ అనేటివి కూడా, మందారం ఫ్లవర్స్ కూడా ఇప్పుడే మనం వేసుకోవాలి. ఇప్పుడు వేసుకొని మనము సిమ్ చేసేయాలి ఫ్రెండ్స్, ఆయిల్ అనేది సిమ్ చేసేయాలి. ఇప్పుడు ఈ ఫ్లవర్స్ చేసాం కదా, మనం సిమ్లోనే ఈ ఆయిల్ అనేదాన్ని మనం కాంచుకోవాలన్నమాట. సిమ్లోనే కాంచుకుంటేనే దీంట్లో ఉండే విటమిన్స్ అన్నీ మన కొబ్బరి నూనెలోకి వస్తుంది. ఈ విధంగా అనుకోవాలి, అనుకొని వదిలేయాలి, ఊరికే అనకూడదు. అలాగ ఒకసారి అనేసి మనము బొమ్మనే వదిలేసి ఒక 15 మినిట్స్ కానీ 20 మినిట్స్ కానీ సిమ్లోనే మనము ఈ ఆయిల్లో అవన్నీ ఉడికించుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగానే సిమ్లో ఉంది, చూడండి స్టవ్ అనేది. మీరు సిమ్లో పెట్టుకొని చేసుకోండి, లేట్ అవుతుంది అనుకోద్దండి. సిమ్లో పెడితే దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ ఆయిల్లోకి వస్తుంది కదా, ఆ ఉద్దేశంతో నేను సిమ్లో పెట్టండి అని చెప్తాను అన్నమాట. ఇదిగోండి నాకు చూపించాను కదా ఆయిల్, అది ఈ విధంగా అన్నమాట. చూడండి గ్రీన్గా వచ్చింది. వేపాకు, గోరింటాకు వాటిలో ఉన్న జ్యూస్, మందారం నేను ఏమేమి చెప్పానో వాటిలో ఉన్న జ్యూస్ అంతా ఈ ఆయిల్లోకి వచ్చింది. 15 మినిట్స్ అయిపోయింది, ఇంకా మనకి రెడీ అయిపోయినట్టే. మనం తీసుకొని కాసేపు పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత ఏదైనా ఒక బౌల్లో పోసుకొని మనం ఆయిల్ అనేది డైలీ యూజ్ చేసుకోవాలి. నేను చెప్పినలాగా మీరు చేసుకోండి, నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో ఈ ఆయిల్ అనేది
చల్లారినాక కూడా నేను మీకు చూపిస్తాను ఎంత బాగా వస్తుందో అనేది. చూడండి మంచి స్మెల్ వస్తుంది మీకు అప్పుడు తెలుస్తుంది అన్నమాట, ఇది రెడీ అయిపోయింది అని మనం అనుకోవచ్చు అన్నమాట. చూడండి ఈ విధంగా, ఓకేనా ఫ్రెండ్స్. ఇది ఇది ఆయిల్ చూపించాను కదా, ఈ ఆయిల్ అనేది చల్లారిపోయింది. చూడండి ఇవన్నీ ఐటమ్స్ అన్నీ కిందికి వెళ్ళిపోయాయి, ఆయిల్ అనేది పైకి వచ్చింది. ఇప్పుడు మనము ఏదైనా ఒక డబ్బాలో ఏ డబ్బాలో మనము ఈ విధంగా మెస్ తీసుకొని టీ వడగట్టి మెస్ ఈ విధంగా మొత్తం మనము వంపుకునేయాలి. ఫ్రెండ్స్ ఈ ఆయిల్ తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ కాలంలో ఎవరికి పెద్దగా హెయిర్ అనేది ఉండదు కదా, ఈ ఆయిల్ వాడండి, మీకు ఎంత ఇంప్రూవ్మెంట్ వస్తుందనేది మీరే నాకు చెప్తారనమాట. కంపల్సరిగా వాడండి, మీ పిల్లలకైతే పెట్టండి, ఖచ్చితంగా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. చూడండి ఈ విధంగా మనము ఒత్తుకుంటూ మొత్తం ఆయిల్ అనేది తీసేయాలన్నమాట. హాయ్, ఇదిగోండి కాంచి చల్లారిన తర్వాత మీకు ఒక గిన్నెలోకి వేసి చూపిస్తాను. ఈ విధంగా ఉంటుందన్నమాట, మీరు ట్రై చేసి నాకు తప్పకుండా చెప్పండి కామెంట్ సెక్షన్లో, ఓకేనా.